ఎంఎం ప్రభుత్వం గాలి కొదిలేసిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పించాలనే విషయం మర్చిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇస్తామన్న 20,000 రూపాయలు ఇవ్వలేదని విమర్శించారు. రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి తుఫాన్తో సర్వం కోల్పోయిన రైతులను ఆదుకోవాలన్నారు. తుఫాను వస్తుందని తెలిసి కూడా ప్రభుత్వం రైతులను అప్రమత్తం చేయలేదని మండిపడ్డారు. అదే గత వైసీపీ ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాలో డబ్బులు వేసిందని గుర్తు చేశారు. 70,000 మంది రైతుల నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,000 కోట్ల రూపాయలు మేము కొంటే 40,000 కోట్లు మీరు కొన్నారు. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఇవాళ మీరు ఏ రకంగా రైతులకి మేలు చేస్తారు మంచి చేస్తారంటే మొత్తం ఇవాళ రైతులు నడ్డి విరిసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసింది అనేది బయటపడింది. మీరు సీజ్ చేసిన బియ్యం మళ్ళీ మీరు సీజ్ చేసిన బియ్యమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మీరే లోడ్ చేపిస్తే దాన్ని ఆపే కార్యక్రమంలో పెద్ద ఎత్తున తిరుగుతున్నారే. అది పక్కన పెట్టి తర్వాత చేయండి ఏదైనా సరే, కానీ ముందు ఇవాళ రైతు కష్టంలో ఉన్నాడు, రైతు కష్టకాలంలో ఉన్నాడు. ఈ రైతుని ఆదుకోవడంలో మీరు ముందుకు రండి. రైతుని ఏ రకంగా ఆదుకోవాలనే ఆలోచనలో డిప్టీ సీఎం గారైనా చంద్రబాబు నాయుడు గారైనా సివిల్ సప్లై మినిస్టర్ గారైనా ముందు వచ్చి ఈ రైతాంగాన్ని ఏ రకంగా గట్టెక్కించాలనే ఆలోచన ఏ మాత్రం కూడా కనపడతలేదు. మీరు 37,70,000 మంది రైతుల నుండి 3,40,25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 65,000 కోట్ల రూపాయలు మేము కొంటే 40,000 కోట్లు మీరు కొన్నారు. అంటే ఎంత తేడా ఉందో చూడండి. ఇవాళ మీరు ఏ రకంగా రైతులకి మేలు చేస్తారు మంచి చేస్తారంటే మొత్తం ఇవాళ రైతులు నడ్డి విరిసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేసింది అనేది బయటపడింది. మీరు సీజ్ చేసిన బియ్యం మళ్ళీ మీరు సీజ్ చేసిన బియ్యమే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి మీరే లోడ్ చేపిస్తే దాన్ని ఆపే